वेलकम टू दिशा फॉर हैप्पी दिशा. माय नेम इज श्रीलक्ष्मी. मैं कंप्यूटर प्रोग्राम ने दिशा. दिशा मीन्स डिजिटल इंडिया स्मार्ट अचीवर्स. मैं डिजिटल इंडिया स्मार्ट अचीवर्स की कंप्यूटर जरिए कंप्यूटर प्रोग्राम की राव जी. कंप्यूटर प्रोग्राम मेंटर गो श्रीनिवास गार दीन प्रोग्रमर गो ब्रह्माजी गार वीलू कल प्रोग्राम डिजाइन जरूरी देनकना सर मुझे एंकरेजमेंट काबी మా మెంటర్ కూడా మంచి ఎంకరేజ్ చేస్తారండి. ఈ ప్రోగ్రామ్ కండక్టర్ బ్రహ్మాజీ గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ముందు అసలు ఏం చెప్పాలంటే ఈ పాంప్లెట్ ఇచ్చిన వెంటనే మా అమ్మ నన్ను ఈ పాంప్లెట్ చూసి నువ్వు కూడా వెళ్ళు ప్రోగ్రామ్కి. ఇంకా మనకి ఇంత ఫ్రీగా నేర్పించి విలేజెస్లో ఇంకెవరూ ఉండరు, నువ్వు వెళ్ళి నేర్చుకో అని చెప్పారు. సరే ఆ ఇంట్రెస్ట్తోనే వచ్చాను. ఫస్ట్ డే మిస్ అయ్యాను. కంప్యూటర్ గురించి చెప్పారు. కంప్యూటర్ మీన్స్ విచ్ కంప్యూట్స్ అలాగా ఒక 7 డేస్ చెప్పారు. 7 డేస్లో 12 సెషన్స్ చెప్పారు. ఏ క్లాసు కూడా బోర్ కొట్టలేదు. వీటిలో డిఫరెంట్ టైప్స్ చెప్పారు. సిపియు యాజ్ ఐఎమ్ ఏ స్టూడెంట్, 11th స్టాండర్డ్ చదువుతున్నాం, కాకపోతే ఈ విలేజెస్లో ఉండడం వల్ల స్కూల్లో కంప్యూటర్ స్టడీస్ లేకపోవడం వల్ల స్కూల్లో స్టడీస్ సరిగ్గా కంప్యూటర్ స్టడీస్ లేకపోవడం వల్ల కంప్యూటర్ ఏంటో తెలీదు. అయితే ప్రైవేట్ స్కూల్స్లో కంప్యూటర్ నేర్పిస్తారు, మాకు నేర్చుకోవాలండి. లక్కీగా ఇక్కడ ఊళ్ళో పెట్టడం జరిగింది. మా అదృష్టం అనుకోవాలి కాబట్టి ఈ కంప్యూటర్ అసలు ఏంటి, ఎక్కడ ఉంది, ఎవరు ప్రవేశపెట్టారు, చార్లెస్ బాడ్బేజ్ ప్రవేశపెట్టారని అన్నీ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాము. కంప్యూటర్ గురించి తెలియని ఎన్నో విషయాలు, సిపియు, మదర్ బోర్డు, ర్యామ్, హబ్, ల్యాన్, మ్యాన్, వ్యాన్ ఎక్సెట్రా, ఈ వీటి గురించి చెప్పడంతో పాటు వీటి గురించి చెప్పారు. ఇవి ఏంటో కూడా తెలుసుకోవాలని వాటి వెనకాల సో మెనీ ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఆ ఎగ్జాంపుల్లో ఉన్న పర్సన్స్, వాళ్ళ లైఫ్ హిస్టరీస్ ఇవన్నీ ఒక క్లాస్ పరంగా కాదు, బయట జరిగేవన్నీ కూడా. ఇప్పుడు సపోజ్ ఇంటర్నెట్ ఉందంటే దాన్ని మనం ఎలా వినియోగించుకోవచ్చు, దాంట్లో మంచి మాత్రమే తీసుకొని చెడును వదిలేయాలి. అలా వదలాలంటే మనం ఏం చేయాలి, దాన్ని చూసిన వెంటనే కూల్, ఇగ్నోర్ ఇవన్నీ చెప్పారనమాట. అయితే మనం ఫాలో అవడంలో కూడా ఉంటుంది. ఈ జనరేషన్ అయితే ఎంతసేపు సెల్ ఫోన్స్, ట్యాబ్ ఎక్సెట్రా ఎప్పుడు కూడా వీటితోనే ఉంటారు. మాకు స్మార్ట్ ఫోన్స్ వీటి గురించి సరిగ్గా వాడని తెలిసినా తెలియకపోయినా సరే ఈ కంప్యూటర్ ప్రోగ్రాంలో సార్ కూడా అన్నీ దగ్గరుండి ఎంకరేజ్మెంట్తో ఇవన్నీ నేర్పించారు. ఇవన్నీ నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే లాస్ట్ సెషన్ గురించి వచ్చేసాం. ఈ 7 సెషన్స్లో కూడా ఒక్కో రోజు ఒక్కో క్లాస్. ఫస్ట్ రోజు కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్లో పార్ట్స్, ఒకరోజేమో పవర్ ఆఫ్ ఇంటర్నెట్, ఆన్లైన్ యూజెస్, కరెంటు బిల్ కట్టడం, టెలిఫోన్ బిల్ కట్టడం, ఇంటర్నెట్స్, ఇలా ఎన్నో విషయాలు నేర్పించారు. అయితే మా మెంటర్ మనం నేర్చుకోవడమే కాదు, మనం నేర్చుకుని వెళ్ళిపోతే మీకు కూడా మా సార్ ఏం చెప్పారంటే మనం నేర్చుకున్నాం వెళ్ళిపోయాం, ఈ కంప్యూటర్ వచ్చేసింది, ఇలా కాకుండా మనం నేర్చుకున్న విద్యని 10 మందికి ఎలా నేర్పచ్చు. సపోజ్ ఇది రూరల్ ఏరియా కాబట్టి మనం కమ్యూనిటీ సెంటర్ పెట్టాలి. ఆ సెంటర్ ద్వారా ఒక 10 మందికి హెల్ప్ చేసి వాళ్ళని నేర్చుకోమని వాళ్ళకి ఇంకా ఇలా డెవలప్ చేసి ఇది రూరల్ ఏరియా కాదు, దీన్ని ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని సిటీలో చేయకపోయినా సరే సిటీలో ఉండే నాలెడ్జ్, ఫెసిలిటీస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇవ్వచ్చని చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ ఆన్లైన్ షాపింగ్స్ ఇవన్నీ ఏం తెలియకపోయినా సరే ఇక్కడికి వచ్చాక ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం వల్ల అది కూడా అర్థమైంది. వీటిని నేర్చుకోవటమే కాదు, వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి ఎంతో ఉపయోగం ఉంది. ఇంకా ఈ 7 డేస్ ప్రోగ్రామ్ అయితే అసలు చెప్పకలేదండి. ఇది ఒక్కొక్క క్లాసు వాల్యూ, ఒక్కొక్క క్లాసు అసలు ఈ 7 డేస్ మనం నేర్చుకోవాలంటే 1 మంత్ పడుతుంది. వీటిని చాలా ఫాస్ట్గా మాకు అర్థమయ్యేలాగా ఫోటో, పిక్సెల్స్, వీడియోస్ గురించి, మ్యూజిక్ గురించి, వీడియోస్లో ఫోటో ఎడిటింగ్, ఫార్మేటింగ్, మెగాపిక్సెల్స్, దాని మీద ఏమో అసలు ఫోటో ఎలా తీస్తాం, దాని మీద లైనెక్స్ ఉన్నాయని, ఇన్ని డాట్స్ ఉండేనే కానీ ఇన్ని డాట్స్ మెగాపిక్సెల్స్ ద్వారా తీస్తాం, ఇలా ప్రతిదీ ఎవ్రీ పార్ట్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంత ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వాళ్ళ డెడికేషన్ ఉండాలి, వాళ్ళ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మా తరపు నుంచి మా మెంటర్ అయితే అసలు ఒక సైంటిస్ట్ అండి చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఒక పంచువాలిటీ నేర్పించారు, ఒక టైంకి రావడం, నేను నేర్చుకున్నామని
డే టు డే రిఫర్ చేసుకోవడం, మా కాంప్రిహెన్సివ్ నోట్స్, వీటి ద్వారా చాలా ఇంప్రూవ్ అయ్యాం. ఈ దిశ ప్రోగ్రామ్నే మొత్తం ఈ ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ మా ప్రోగ్రామ్ చెప్పాలంటే ఫస్ట్ రోజు ఎంతమంది వచ్చారో తెలియదు, రెండో రోజుకి కొంచెం డెవలప్ అయ్యాం, మూడో రోజు ఇలా లాస్ట్ వరకు కూడా చాలా డెవలప్ అవుతూ వచ్చింది ప్రోగ్రాము. అలాగే సెకండ్ సెక్షన్ కూడా ఇప్పటి నుంచే జాయిన్ అయ్యారు. వాళ్ళలో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు నేర్పించే సార్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళకి ఏదో నేర్పించాలి, వాళ్ళు ఈ ఊరికి ఏదో చేస్తారు. మన సీఎం, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ప్రవేశపెట్టిన అన్నీ గవర్నమెంట్ అప్లికేషన్స్, ఇంకా సెల్ ఫోన్స్లో యాప్స్ గురించి, యాప్స్ అంటే ఇవి ఈ రోజుల్లో షార్ట్ ఫామ్స్ వచ్చేసినాయి, వీటిని అప్లికేషన్స్ అంటారు. ఇవన్నీ మర్చిపోకండి. మనం ఇంకా ఇంటర్నెట్లో 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నెట్, ఒకటి పబ్లిక్ది ఒకటి ప్రైవేట్ది. నెట్వర్క్ ఇంజనీరింగ్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, దీనికి ఎగ్జాంపుల్స్ బస్సు తయారు చేసి ఆ పార్ట్స్ అన్ని రెడీ చేసేవాడు నెట్వర్క్ ఇంజనీర్ అని, దాన్ని డ్రైవ్ చేసేవాడు నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అని, ఇలా చాలా డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో, సో మెనీ ఎగ్జాంపుల్స్తో చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అలా అర్థమయ్యేటట్టు చెప్పడానికి కూడా ఆయన ఎంత కష్టపడ్డారంటే, ఆ కష్టం చూసినప్పుడల్లా ఆయన ఒకటే చెప్తారు, ఇఫ్ యూ వర్క్ టుగెదర్ వీ విన్ టుగెదర్ అని. అలాగా ఇలా ఇటువంటి సూక్తులతో ఇవన్నీ నేర్చుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రోగ్రామ్ ఇంకా ఎంతమందికో ఉపయోగపడాలని, ఇలాంటి రూరల్ ఏరియాస్ అన్నీ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం.